అహంకారులపై అల్లా శాపం అవతరించుగాక. తమ హృదయాలను తృప్తిపరచటానికి వారు అనుసరించే మార్గం ఎంత నీచమైనది. అల్లాహ్ తన ఇష్టానుసారం తన దాసులలోని ఒకరిపై తన అనుగ్రహాన్ని అవతరింపజేశాడనే ద్వేషం వల్ల వారు అల్లా పంపిన ఆ ఉపదేశాలను తిరస్కరిస్తున్నారు. కనుక వారు ఆగ్రహంపై ఆగ్రహానికి గురి అయ్యారు. ఇటువంటి అవిశ్వాసులకు తీవ్ర పరాభవంతో కూడుకున్న శిక్ష పడుతుంది. وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنزَلَ اللَّهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِمَا مَعَهُمْ قل فلم تقتلون أنبياء الله من قبل إن كنتم مؤمنين ولقد جاءكم موسى بالبينات ثم اتخذتم العجل من بعده وأنتم ظالمون وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُمْ بِقُوَّةٍ وَاسْمَعُوا قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا وَأُشْرِبُوا فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ قُلْ بِئْسَ مَا يَأْمُرُكُمْ بِهِ إِيمَانُكُمْ إِن كُنتُم مُؤْمِنِينَ. వారితో అల్లా అవతరింపజేసిన దానిని విశ్వసించండి అని అన్నప్పుడు, మా వద్దకు వచ్చిన దానిని మాత్రమే మేము విశ్వసిస్తాము అని అంటారు. తమ గ్రంథం కానటువంటి ప్రతి దానిని, అది సత్యమైనప్పటికీ వారి వద్ద పూర్వం నుండే ఉన్నదానిని అది ధృవీకరిస్తున్నప్పటికీ వారు దానిని తిరస్కరిస్తారు. సరే, వారిని ఇలా అడుగు, మీ వద్దకు వచ్చిన దానినే మీరు మనఃపూర్వకంగా విశ్వసించేవారే అయితే ఇంతకు పూర్వం ఇస్రాయిలు వంశంలో పుట్టిన అల్లా ప్రవక్తలను ఎందుకు హత్య చేస్తూ వచ్చారు? ఎంత స్పష్టంగా ఉన్న సూచనలను మూసా మీ వద్దకు తీసుకువచ్చాడు. అతను కొంచెం అటు పోగానే మీరు ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. ఎంత దుర్మార్గులు మీరు! మేము తూరు పర్వతాన్ని ఎత్తి మీపై నిలిపి మీతో చేయించిన ప్రమాణాన్ని కూడా గుర్తుకు తెచ్చుకోండి. మేము మీకు చేస్తున్న ఉపదేశాలను స్థిరంగా పాటించండి, జాగ్రత్తగా వినండి అని మేము నొక్కి చెప్పాము. మీ పూర్వీకులు మేము విన్నాము కాని శిరసావహించేది లేదు అని చెప్పారు. అసత్యారాధన వల్ల వారి హృదయాలు ఆవుదూడ మీది ప్రేమతో నిండిపోయాయి. ముహమ్మద్, వారితో ఇలా చెప్పు, మీరు విశ్వాసులే అయితే ఈ చెడు చేష్టలను చెయ్యమని ఆదేశించే మీ ఈ విశ్వాసం చాలా విచిత్రమైనది. قل إن كانت لكم الدار الآخرة عند الله خالصة من دون الناس فتمنوا الموت إن كنتم صادقين ولن يتمنوه أبدا بما قدمت أيديهم والله عليم بالظالمين ولتجدنهم أحرص الناس على حياة ومن الذين أشركوا يود أحدهم لو يعمر ألف سنة وما هو بمزحزحه من العذاب أن يعمر والله بصير بما يعملون. إنك وارني إلى أرضه. ఒకవేళ అల్లా వద్ద పరలోక నివాసం మానవులందరికీ కాక కేవలం మీకు మాత్రమే ప్రత్యేకించబడితే, మీరు మీ ఈ అభిప్రాయంలో సత్యవంతులే అయితే మీరు మరణాన్ని తప్పక కోరాలి. వారు ఎప్పటికీ మరణాన్ని కోరరు అనే విషయాన్ని నమ్ము.
ఎందుకంటే వారు స్వహస్తాలతో సంపాదించి అక్కడకు పంపిన దాని కారణంగా వారు అక్కడికి వెళ్లటానికి ఇష్టపడరు. ఈ దుర్మార్గుల మనస్తత్వం అల్లాకు బాగా తెలుసు. జీవితం పట్ల అందరికంటే ఎక్కువ వ్యామోహం వీరిలోనే ఉందనే విషయాన్ని నీవు గ్రహిస్తావు. ఈ విషయంలో వారు ముష్రిక్కులనే మించిపోయారు. వారిలోని ఒక్కొక్క వ్యక్తి ఏదో ఒక విధంగా 1000 సంవత్సరాలు బ్రతకాలని కోరుకుంటాడు. కాని దీర్ఘాయుర్దాయం వారిని శిక్ష నుండి ఎంతమాత్రం తప్పించలేదు. వారు ఏ ఏ పనులు చేస్తున్నారో వాటిని అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు. قل من كان عدوا لجبريل فإنه نزله على قلبك بإذن الله مصدقا لما بين يديه وهدى وبشرى للمؤمنين من كان عدوا لله وملائكته ورسله وجبريل وميكال فإن الله عدو للكافرين ప్రవక్త వారితో ఇంకా ఇలా చెప్పు, జిబ్రీలు పట్ల విరోధం ఉన్న ప్రతివాడు ఈ యథార్థాన్ని గ్రహించాలి. అల్లా ఆజ్ఞతోనే అతను ఈ ఖురానును నీ హృదయ ఫలకంపై అవతరింపజేశాడు. పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలను అది ధృవీకరిస్తుంది, అవి నిజమని బలపరుస్తుంది. విశ్వసించేవారికి అది హితోపదేశం, సాఫల్యం సిద్ధిస్తుందని తెలిపే శుభవార్త. జిబ్రీలు పట్ల వారికున్న విరోధానికి కారణం ఇదే అయితే వారికి ఇలా తెలుపు, అల్లాకు, ఆయన దూతలకు, ఆయన ప్రవక్తలకు, జిబ్రీలుకు, మికాయీలుకు ఎవరు శత్రువులో అటువంటి అవిశ్వాసులకు అల్లా శత్రువు. أَوَكُلَّمَا عَاهَدُوا عَهْدًا نَبَذَهُ فَرِيقٌ مِّنْهُمْ بَلْ أَكْثَرُهُمْ لَا يُؤْمِنُونَ وَلَمَّا جَاءَهُمْ رَسُولٌ مِّنْ عِنْدِ اللَّهِ مُصَدِّقٌ لِمَا مَعَهُمْ نَبَذَ فَرِيقٌ مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ كِتَابَ اللَّهِ وَرَاءَ ظُهُورِهِمْ كَأَنَّهُمْ لَا يَعْلَمُونَ سَتْيَانِ نِسْفَشْتَنْغَا